రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు మాన్యువల్ విధానంలో కాకుండా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించడంతో చాలా తీవ్రంగా నష్టపోయారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారందామయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఎల్ఆర్పల్లిలో నిర్వహించిన యూటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. యూటీఎఫ్ ఆత్మకూరు మండల కౌన్సిల్ సమావేశం ఎల్ఆర్పల్లిలోని మెయిన్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరంధామయ్య మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో విద్యారంగంలో డిప్యూటీ డీఈఓగా విద్యారంగంతో సంబంధం లేని ఇంజనీర్లను నియమించడం బాధాకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి రాంబాబు, మండల గౌరవ అధ్యక్షుడు లక్కు కృష్ణప్రసాద్, మణిప్రసాద్, ఇమాం భాషా, ఖాదర్ భాషా, పలువురు యూటీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం కరోనా ప్రభావంతో విద్యారంగం అత్యంత తీవ్ర సమయంలో మార్పు, ఉపాధ్యాయుల్లోనే కాదు ప్రజల్లో కూడా అనేక రకాలైన మార్పులు ఇస్తుంది. మన సంఘ మిత్రుల ఆర్థిక సహాయంతో చేసిన సేవలు మన సామాజిక స్పృహ నిదర్శనం. ఈ సంవత్సరం కరోనాలో మనం బాగా గమనిస్తే నేరుగా రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ సేవ కరోనాలో పేదలకు అందించినటువంటి ఘనత మన యూటీఎఫ్. ఈ ఆత్మకూరు మండలంలో గంగాధరు వీళ్ళు ప్లాన్ చేస్తే నాకు తెలిసి లక్ష రూపాయల పైనే వీళ్ళు ఎవరి దగ్గరికి పోకుండానే తీసుకున్నటువంటి తీసుకొని నేరుగా ట్రైబల్స్ ఏరియాలో పని దొరకనటువంటి పేదలకి సెలెక్ట్ చేసి తీసుకోబోయి ఇక్కడ కొంచెం మందిని కలిసి వచ్చిన వాళ్ళందరూ ఉపాధ్యాయులు తీసుకుంటారని ఇచ్చారు. ఈరోజు ఆత్మకూరు మండల కౌన్సిల్ సమావేశం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా మన మండల కౌన్సిల్ సంబంధించినటువంటి ఒక సంవత్సర కాలం చేసిన కార్యక్రమాలన్నీ సమీక్షించే సందర్భంలో ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ పరిస్థితిని మేము సమీక్ష చేస్తా ఉన్నాం. ప్రధానమైన ఇటీవల జరిగినటువంటి బదిలీలో ఉపాధ్యాయులకి చాలా నష్టం జరిగింది. చాలా ప్లేసులు బ్లాక్ చేయడం వలన ఆ ప్లేసుల పట్ల పోవాల్సినటువంటి ఉపాధ్యాయులు ఆ మేరకు నష్టపోయారు. అదేవిధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా వెబ్ కౌన్సిలింగ్ జరపడం వలన ప్లేసుల పట్ల అవగాహన లేకుండా ఉన్న అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మారుమూల ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితి ఉపాధ్యాయులకు వచ్చింది. ఇది ఒక అంశం అయితే, మరో అంశం విద్యారంగంలో జరిగేటువంటి అత్యంత దుర్మార్గమైన అంశం ఏంటంటే విద్యారంగంలో విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు కాకుండా కొంతమంది ఇంజనీర్లని డిప్యూటీఓలుగా నియమిస్తాం జరుగుతూ ఉంది. ఇది అత్యంత బాధాకరం. ఉపాధ్యాయ రంగము విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి తగ్గటువంటి వాతావరణం ఏర్పరచకపోగా ఇదేదో కొంతమందిని ప్రత్యేకమైనటువంటి పోలీసులు నియమించినట్టుగా ఇంజనీర్లను విద్యారంగంలో డిప్యూటీఓలుగా డీఓలుగా నియమిస్తే ఇంకా విద్యారంగాన్ని ఎక్కడికి తీసుకుపోతారు అనేది మా ప్రశ్న. అందువల్ల ఇటువంటి అంశాల పట్ల ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని విద్యారంగంలో బోధనేతర వ్యక్తుల్ని నియమించకుండా బోధనకు సంబంధించినటువంటి అధికారులనే విద్యారంగాన్ని నియమించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటీవలకు ఉన్నటువంటి డిఏలు ప్రీవియస్ డిఏలు రిలీజ్ చేయాలని, అదేవిధంగా పిఆర్సీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.